జూరాల జలాశయానికి కృష్ణ జలాలు చేకూరున్నాయి. కర్ణాటకలోని నారాయణపూర్ నుంచి దిగువకు నీరు విడుదల కానున్నాయి. నారాయణపేట జిల్లాలోని వరద ప్రారంభమై రాత్రికి కృష్ణా జలాలు జూరాలకు చేరుకున్నాయి. పొరుగు రాష్ట్రాల్లో వర్షాలతో కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాలకు వరద పెరిగింది. జూరాల ప్రాజెక్టులో నీటి నిల్వ ప్రస్తుతం 2.512 టీఎంసీలకు చేరుకుంది. భారీ మొత్తంలో చేరుతున్న వరద నీటి దృష్ట్యా కృష్ణానదిలోకి ఎవరు వెళ్లకూడదని కలెక్టర్ కె శశాంక్ స్థానిక ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జూరాల ప్రాజెక్టు నుండి కుడికాలువకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నీటిని విడుదల చేశారు. నీటి విడుదలతో వరి పత్తి రైతుల కళ్లలో ఆనందం కనబడుతోందని, నెట్టంపాడు ప్రాజెక్టు ద్వారా రిజర్వాయర్లకు నీటిని పంపుతామని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. ఈరోజు కృష్ణమ్మ తల్లి పర్వలు తొక్కుతూ తెలంగాణ భూభాగంలోకి ప్రవేశించింది. మొట్టమొదటి జూరాల ప్రాజెక్టులోకి రాత్రే ప్రవేశించింది. మళ్ళీ కృష్ణమ్మ తల్లికి ఇప్పుడే పూజలు చేసి రైట్ కెనాల్ని ఇప్పుడే తీయడం జరిగింది. ఈ రైట్ కెనాల్ ద్వారా గద్వాల మరియు అలంపూర్ ప్రాంతానికి 30,000 to 40,000 ఎకరాలు పారుదల ఉన్న ఈ రైట్ కెనాల్ మెయిన్ కెనాల్ ఇది మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ చేయడం జరిగింది. మళ్ళీ రైతుల్లో ఆనందం వెల్లువీరుస్తుంది. ఎక్కడ చూసినా రైతులు కృష్ణమ్మ తల్లి రాక కోరికి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. గత ఎప్పుడో ఒక నెల ఇప్పటికే నాట్లు లేట్ కావడం జరిగింది. నెల క్రితమే ఎప్పుడు కూడా వచ్చేది, మరి ఇప్పుడు ఒక నెల లేట్గా రావడం వల్ల మళ్ళీ కొంత రైతులకి జాప్యం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అందరు కూడా రైతులు ఎప్పుడెప్పుడు మా కృష్ణమ్మ తల్లి మా చేనుని అంటే మా చేనులో ప్రవేశిస్తుందని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడే మరి ఇప్పుడే మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా ఇప్పుడే కెనాల్స్కి గేట్లు ఓపెన్ చేయడం జరిగింది.